హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సురేష్ బ్లాగ్. సో ఇదైతే మా చిన్నపాప బర్త్డే బ్లాగ్ అన్నమాట. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే అందరూ హాయ్ అయితే చెప్తున్నారు. సో చూడండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ మా చిన్నపాప అయితే నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటుందన్నమాట. ఆల్రెడీ వేశాను, మళ్ళీ నేనే వేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటుంది. సో ఎంతైనా గర్ల్స్ అంటే మేకప్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళే రెడీ అవుతారు. సో ఇక్కడైతే నెక్స్ట్ అత్తమ్మ అయితే పిల్లలందరికీ ఐస్ క్రీమ్ అయితే పెడుతుంది. సో మన పిల్లలు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ చూస్తే అసలు ఆగరన్నమాట. సో అదే అన్నం తినమంటే అసలు దగ్గరికి కూడా రారు. సో అట్లుంటుంది అన్నమాట పిల్లలతోని. సో అందరు కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి టేబుల్ అయితే అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. సో పిల్లలైతే ఆగట్లేరు అనమాట, ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ చేస్తారా అని చెప్పి చాలా సరదాగా ఉన్నారు. సో ఇక్కడైతే సో నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ కటింగ్ చేసే ముందు అందరికైతే బొట్టు అయితే పెడుతున్నాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు మా అన్నకి అయితే డ్రెస్ పెడుతున్నారు అన్నమాట. షాన్వి ఒక పక్క నుంచి వీడియోస్ ఫొటోస్ తీస్తుంది, హాయ్ చెప్పు అని చెప్పి. సో తనే మాట్లాడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ అయితే పెట్టేశాము కేక్ కటింగ్ కోసము, అప్పటికే కొంచెం లేట్ అయింది. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో ఇదైతే అత్తమ్మ వాళ్ళు గోల్డ్ చైన్ అయితే తెచ్చారనమాట మాన్వికి గిఫ్ట్ కోసం. సో గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్ చేశారు. పిల్లలైతే లాలీపాప్స్ అనుకొని కేక్ మీద షో కోసం పెట్టారనమాట. థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి అవి. సో అవి లాలీపాప్స్ కాదు అని చెప్తే అస్సలు వినట్లేదు అనమాట. ముగ్గురు అవే తీసుకొని లాలీపాప్స్ అనుకొని తింటున్నారు, కాదు అని చెప్తే ఎంత చెప్పినా అస్సలు వినట్లేదు. సో అది గట్టిగా ఉండేసరికి దానికి క్రీమ్ వేసుకొని తింటున్నారనమాట. సో గుండు మీద అక్షంతలు అయితే అస్సలు ఉండలేవు. సో అక్షంతలు అయితే వేసి అందరూ అయితే బ్లెస్ చేశారు. సో అందరూ వన్ బై వన్ కేక్ అయితే పెడుతున్నారన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు కూడా కేక్ అయితే పెడుతున్నాను.
వాట్సాప్ ఫొటోస్ దిగుదామంటే పిల్లలైతే అస్సలు వినట్లేదు, ఒకరు ఇటు చూస్తున్నారు ఒకరు అటు చూస్తున్నారు. సో వీడియో అయితే కంటిన్యూ చేసాము. ఇక్కడ నేను మాధుపిండి ఇద్దరం కలిసి కేక్ అయితే పెడుతున్నాం అన్నమాట. కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట అందరం తినడానికి. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. సో ఆల్రెడీ బిర్యానీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ప్రతి వ్లాగ్లో ఉన్నాయని చెప్పేసి వండేటప్పుడు అయితే వ్లాగ్ ఏం తీయలేదన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా టేస్టీగా చేశాను. సో ఇక్కడైతే రైస్ పక్కన పెట్టేసేసి మా ఆయన అయితే అందరికీ సర్వ్ చేస్తున్నారన్నమాట. సో అందరం కలిసి ఇలా డిన్నర్ అయితే చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే బ్లాగ్ అన్నమాట, బర్త్డే స్పెషల్ బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా? బాయ్ బాయ్.